ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న మాటను టీడీపీ నాయకులు అక్షరాల ఆచరణలో పెడుతూ ఉన్నారు. అధినేత చూపిన బాటలో నడుస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. హిందూపురం ఎంపీ నిమ్మల కష్టప్ప భూభాగతంలో తానేమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నారు. హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్పను రాజకీయాల్లో బాగా సెటిల్ అయిన టీడీపీ నేతగా చెప్పుకోవచ్చు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న కృష్ణప్ప తాజాగా ఓ భూ వివాదంలో ఇరుక్కున్నారు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అసైన్డ్ భూమిని తన ఖాతాలో నిమ్మల కృష్ణప్ప వేసుకోవటం దుమారం రేపుతోంది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బూదిలి గ్రామ సమీపంలో సర్వే నంబర్ 476లో 13.3 ఎకరాల భూమి ఉంది. దీన్ని 1920 నుంచి కొందరు రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఈ భూమికి సంబంధించి పట్టాలు కూడా పొందారు. ఈ భూమి ధర ప్రస్తుతం ఎకరం 25 లక్షలకు పైగానే పలుకుతుంది. ఈ భూములపై ఎంపీ నిమ్మల కృష్ణప్ప కన్నుపడింది. ఆలోచన వచ్చింది ఆలస్యం. వెంటనే తన కొడుకుల్ని రంగంలోకి దింపారు. భూ యజమానుల రక్త సంబంధీకుల నుంచి తాము భూమి కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు. మల్లేసప్ప అనే రైతుకు చెందిన 3.33 ఎకరాలు, కదిరప్పకు చెందిన 1.33 ఎకరాలు కొనుగోలు చేశామని చెప్పి రిజిస్టర్ కూడా చేయించేసుకున్నారు. అసైన్ ల్యాండ్ రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా కలెక్టర్ జారీ చేసే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఉంటేనే సంబంధిత అధికారులు ప్రభుత్వ అసైన్ భూమి రిజిస్టర్ చేయాలి. ఈ ప్రక్రియ తర్వాతే ఆన్లైన్ వెబ్ ల్యాండ్లో కొత్త యజమాని వివరాలు నమోదు కావాలి. ఇవేమీ లేకుండానే ఎంపీ నిమ్మల కృష్ణప్ప తనయులు శిరీష్, అంబరీష్ పేరుతో రైతులకు చెందిన అసైన్డ్ భూములు బదిలీ అయ్యాయి. ఎంపీ నిమ్మల కృష్ణప్ప ఒత్తిడి మేరకు రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ అధికారులు పనిచేశారని స్పష్టంగా అర్థమవుతోంది. బాధితులు ఇప్పటికే కలెక్టర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. ఎంపీ నిమ్మల వ్యవహారం చూస్తుంటే తాను ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందన్నట్లుగా ఉందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలో 1000 కోట్ల కుంభకోణం, చెన్నై సదావర్తి భూముల్లో 1000 కోట్లకు పైగా స్కామ్ వంటివి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్నాయి. వీటిని ఆదర్శంగా తీసుకున్న ఎంపీ నిమ్మల కృష్ణప్ప తాను ఓ ప్రజాప్రతినిధిని అన్న విషయాన్ని మరచి పేదలకు పంపిణీ చేసిన భూములు కాచేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన పార్లమెంట్ సభ్యుడే ఇలా చేస్తే కింది స్థాయి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవాలని బాధిత రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఎంపీ నిమ్మల కృష్ణప్పపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెవి శివారెడ్డి, కరెస్పాండెంట్, అనంతపురం.